ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం దేవునితో నడవాలనుకుంటాం, దేవునితో ఉండి తన రాజ్యంలో పాలు పంపులు పొందాలి, ఆయన రాజ్య వారసులు అవ్వాలి, రక్షింపబడాలని కోరుకుంటాం. అయితే ఎక్కడో మనకి ఒక రకమైనటువంటి అనుమానం కలుగుతుంది. నా భక్తి సరిపోతుందా? నేను దేవుడితో ఉన్న విధానాన్ని బట్టి ప్రభు నన్ను కరుణిస్తాడా? నా జీవితం నిజంగా దేవుడికి ఇష్టకరంగా ఉంటుందా అనే ఆలోచన ఉంటూ ఉంటుంది. ఈ ఆలోచన ఎవరిస్తారు? అపవాదే కలుగజేస్తాడు. వాడు ఎప్పుడు మనం దేవుడితో నడుస్తున్నా, దేవుడితో ఉన్నా, దేవుడు మనకిచ్చేటువంటి రాజ్య సంబంధమైన విషయాల్ని గమనిస్తున్నా వాడికి నచ్చదు. అందుకే ప్రతిసారి మనలో అనుమానం అనే దాన్ని వాడు కల్పించి దైవ సంబంధమైన విషయాల మీద అవగాహన లేకుండా చేస్తాడు. అందుకే కదా మనం అందరం నేటికి ప్రార్థనలో వాక్యంలో తక్కువ ఉంటూ మరి అనేక సార్లు దేవుడిచ్చే మహిమను పొందలేక వెనకబడుతూ ఉన్నాం. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే మరింతగా మనం ప్రార్థన చేస్తుండాలి, మరింతగా దేవుని మీద ఆధారపడాలి. దేవునితో మన సంబంధం, మన సహవాసం బలపడేటట్టు ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎప్పుడైతే మనం నడుస్తూ ముందుకు వెళ్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది మనం భక్తి ఎలా చేయాలి, మనం ప్రార్థనలు ఎలా నడవాలి, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అనే అవగాహన ఎప్పుడైతే ఉందో మనలో మరింత ఉత్సాహం అనేది రేకెత్తించబడి దేవునిలో బలంగా ఉంటాం. ఈరోజు ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం, ఆయన రాజ్యంలో పాలివారం అవుతాం అనే విషయాల్ని గమనిద్దాం. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. యేసు ప్రభువారే నికోదేము అనేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ దేవుని రాజ్యం చూడాలంటే క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు. వెంటనే నికోదేముకి ఒక డౌట్ వచ్చింది. క్రొత్తగా జన్మించడం అంటే నేను మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా రాగలుగుతాను ప్రభా అని అడిగితే ప్రభు చెప్పాడు, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే దేవునితో అనుసంధానం కలిగిన భక్తి, దేవునితో సహవాసం కలిగిన భక్తి. పాపంలో ఉన్న మన జీవితం, ఇప్పటి వరకు పాప సంబంధమైనటువంటి ఫలాలే ఇచ్చిన మన జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ పాపాన్ని విడిచిపెడుతూ ప్రభు మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనం దేవుని యందు నూతన సృష్టిగా మార్చబడతాం. ఈ మాట వినగానే చాలామంది గుండెల్లో బండరాయి పడినట్టు ఉంటుంది. అదే కదా సమస్య అంతా, కొత్తగా జన్మించలేకపోతున్నామనే కదా అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి వెంబడించలేకపోవడం గల కారణం ఏంటి అంటే కూడా ఇదే చెప్తారు. అమ్మో బైబిల్లో చాలా రూల్స్ ఉంటాయి, బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ పాటించడం నా వల్ల కాదు, కాబట్టి నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, ఎలాగో నా బ్రతికి పరలోక రాజ్యం రాదు కనుక నేను ఇలాగే చనిపోతాను అనే ఆలోచనలు ఉంటారు. నిజానికి అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే మనం నూతన సృష్టిగా మార్చబడ్డానికి మనకి దేవుడే సహాయం చేస్తాడు. ఎలా అని మీరు గమనిస్తే, ఒకనొకప్పుడు నేను సినిమాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడిని. ఎంత ప్రాధాన్యత అంటే నా ఇంటర్మీడియట్లో నాకున్నటువంటి కాలేజ్ వర్కింగ్ డేస్లో మ్యాక్సిమం సగానికన్నా ఎక్కువ రోజులు నేను సినిమా హాల్లోనే గడిపాను. అప్పుడు నాకేమనిపించేదంటే ఫస్ట్ చాలా సంతోషంగా ఉండేది సినిమాలు చూస్తున్నప్పుడు, కానీ పోను నా మీద నాకే చిరాకైనటువంటి భావన వస్తూ ఉండేది. నేను వెళ్ళకూడదు అనుకునేవాడిని, కానీ ఇంటి నుంచి బయలుదేరగానే ఎవరైనా నాతో మాట్లాడి ఏదైనా చిన్న సినిమాకు సంబంధించిన విషయాలు చెప్పగానే మోటివేట్ అయిపోయి వెంటనే సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అప్పుడు నా మీద నాకే చాలా చిరాకు వచ్చేది, ఏంటి దీని నుంచి బయటపడలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండేవాడిని, వేదన పడుతూ ఉండేవాడిని. ఈరోజు చాలామందికి కూడా ఇదే పరిస్థితి, నేను చేస్తున్న పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాను అనుకుంటారు. ఇంకెప్పుడు నేను అబద్ధం ఆడను, ఇంకెప్పుడు చెడు విషయాలు చూడను, పాప సంబంధమైనటువంటి చాటింగ్స్లో నేను ఉన్నాను, పాప సంబంధమైన పుస్తకాలు నేను చదవను, లేకపోతే పోర్నోగ్రఫీకి నేను వెళ్ళను అని అనుకుంటారు. అలా నిష్టగా ఉంటారు, సడన్గా పడతారు. పడవగానే అలా 2-3 సార్లు చేయగానే నిరుత్సాహం వచ్చి చిచ్చి ఇంకా నేను మారను, నేను ఎలాగో మారను కనుక నేను ఇలాగే ఉంటాను కనుక ఇంకా దేవుణ్ణి ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేను ఇలాగే బ్రతికేస్తాను అని ఒక స్టేట్మెంట్ వాళ్ళు వాళ్ళే రాసేసుకుంటారు. అలా రాయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని బలపరిచి మనల్ని విడుదల చేయగలిగే శక్తిమంతుడు. ఇప్పుడు మీరు గమనిస్తే చెప్పినటువంటి నా పరిస్థితి అయినా, ఇప్పుడు మీ గురించి మాట్లాడిన మీ పరిస్థితులైనా సరే మనమే కష్టపడ్డాం. మరి దేవుడు సన్నిధి యొక్క సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది? మీకు చెప్పాను కదా సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అప్పుడు నా మీద నాకు చిరాకు వస్తే ఒక ప్రార్థన చేసేవాడిని, ఒక సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి హృదయం కదిలించబడి, ప్రవ్వా నిజంగా సేవకుడు చెప్తున్నాడు నన్ను విడిపించగలవట, నువ్వు విడిపిస్తే, దీన్ని నేను మానేయగలిగితే, నాకెవ్వరు దీని గురించి చెప్పినా, బాగా చెప్పినా, అసలు ఎంతో పెద్ద సినిమా అని చెప్పినా ఏం చెప్పినా సరే దీని వంక నేను చూడకుండా ఉండే విధంగా నువ్వు నన్ను చేస్తే నేను మానేస్తాను ప్రవ్వా, ఇంకెప్పుడు లైఫ్లో అది చూడను అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలా చేసినప్పుడు
వెంటనే నేనేం మానేలేకపోయాను. మధ్యలో చాలాసార్లు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాను, కొన్నిసార్లు వెళ్లాల్సి వచ్చింది, కొన్నిసార్లు వెళ్ళాను. అయితే దాని మీద నాకు ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగినటువంటి ఆలోచన పుడతా ఉండేది. అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎక్కువగా దేవుడితో సహవాసంలో ఉండేవాడిని. సినిమా చూసి వచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేసేవాడిని, సినిమా చూసి వచ్చినప్పటికీ కూడా వాక్యంలో దేవుని మాటలు వింటూ ఉండేవాడిని. అంటే పాపం చేసి వాక్యం వినమంటారా అని కాదు, కానీ పాపం నుంచి బయటపడడానికి మనం దేవుడు తప్ప ఇంకో ఆధారం మనకి ఉండనే ఉండదు. అలా ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భం వచ్చేసరికి నేను వారంలో 6 రోజులు చూసేవాడిని 4 రోజులకి తగ్గాను. ఇంకా నా సహవాసం దేవునితో ఎప్పుడైతే మెరుగవడం మొదలు పెడుతుందో అప్పుడు కొన్ని రోజులకి 2 మూవీస్కే వచ్చాను. తర్వాత మళ్ళీ ప్రార్థన ఆపిన వెంటనే మళ్ళీ ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం జయ వస్తూ ఉండేది. ఈ విషయాన్ని గమనించిన నేను ప్రార్థన చేస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రార్థనా సహాయం అడగడం మొదలుపెట్టాను. అలా ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఒకనొక పాయింట్కి వచ్చేసరికి ఏమైందంటే నిజంగా నాకు ఎంతో డబ్బులు పెట్టి టికెట్లు కొన్ని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ రోజు చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం, ఇది ఎవరికీ దొరకలేదు, మనకే దొరికింది, ఈ సినిమా చూద్దాం రా అన్నప్పుడు కూడా నేనేం చెప్పగలిగానంటే లేదు లేదు నేను చూడాలనుకోవట్లేదని. అప్పుడు దాకా మా కాలేజీలో ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యి అది ఏ థియేటర్లో ఆడుతుందో అని అడిగితే అప్పుడు ఇంటర్నెట్ అంత ఎక్కువ లేదు కానీ అనిల్ అడిగితే చెప్తాడు అనే రూమర్ ఉండేది. అలాంటిది నేనే మానేశారనగానే అందరూ షాక్ అయ్యారు. నువ్వు ఎలా మానేసావు ఎలా మానేసావు అన్నారు. మీరు గమనించండి, నేను మానలేదు, దేవుడే నా చేత మాన్పించాడు, దేవుడే నన్ను విడిపించాడు. ఎలా అంటే మీరే గమనించండి, అంతకు ముందు కూడా నేను మానాలని ప్రయత్నం చేశాను, ఓడిపోయాను. కానీ ప్రభుతో ఉన్న సహవాసం, ప్రభుతో నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రభుతో నేను గడిపిన సమయం నన్ను ఏం చేసిందంటే బలపరుస్తూ వచ్చింది. ఇక దాని వైపు చూస్తున్నప్పుడు ఇలా తిరిగిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా పర్లేదు నేను చూడను అని నాకు నేను దేవుని సన్నిధిలో శక్తిని పొందడం ఎప్పుడైతే మొదలు పెట్టానో, ఆ యొక్క అనుభవంలోకి వెళ్ళానో, జయించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో నాకు సంతోషం వచ్చి దాని నుంచి నేను విడుదల పొందాను. మనం అనుకుంటాం మన తప్పుల నుంచి మన పాపాల నుంచి మనమే బయటపడిపోతాం, మనమే దాని నుంచి బయటకు వచ్చేసి శక్తివంతులు అయిపోదాం అనుకుంటాం. కుదరదు, ఎందుకంటే అది మనల్ని లాగుతూ ఉంటుంది. దేవుడు వాక్యాన్ని గమనించినట్లయితే చక్కటి ఉపమానాలతో దేవుడు అనేక విషయాలు బోధించాడు. అందులో ఒకటి ఏంటో తెలుసా, ఒక గొర్రెల కాపర దగ్గర ఉన్నటువంటి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను ఆయన విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడానికి వెళ్ళాడంట. మీరే ఆలోచించండి, ఆ ఒక్క గొర్రె ఎక్కడుందో అదే వస్తుందిలే, నేను ఇక్కడ ఆగి చూస్తాను అని ఆ కాపర అనలేదు, కానీ తప్పిపోయిన గొర్రె వెనకాల వెళ్ళి అది ఎక్కడ తప్పిపోయిందో, ఎక్కడ చిక్కుకుపోయిందో, ఏ పొద దాన్ని పట్టుకుని ఆపుతుందో అక్కడికి వెళ్ళి ఆ పొదను విరిచి ఆ గొర్రె పిల్లను తన భుజాల మీదకి ఎక్కించుకుని ఆఖరికి ఆ గుంపులో చేర్చుకుని ఇంటికి తీసుకెళ్ళాడట. ఈ ఉపమానం మీరు వినే ఉంటారు కదా. ఇక్కడ మన పరిస్థితిలో కూడా దేవుడు అదే చేస్తాడు. నీ పాపం నుంచి నువ్వు బయటకు వద్దాం, నీ పాపం నుంచి నువ్వు బయటకు వచ్చేసి గొప్పవాడు అయిపోదాం, లేకపోతే నా శక్తి సరిపోద్ది అని నువ్వు ప్రయత్నాలు మొదలు పెడితే విసుగు తప్ప ఏ రకమైనటువంటి ఫలం మనకి ఉండదు. దేవుని మీద ఆధారపడి నీ చిత్తం ప్రవ్వా, నన్ను విడిపించుకుంటే నీ కృప నేను పొందుకుంటాను ప్రవ్వా అని ఎప్పుడైతే ఆయనకి లోబడిపోతామో దేవుడే మన కొరకు పని చేయడం మొదలు పెడతాడు, మన బ్రతుకు కావలసిన విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నా వల్ల అవదు అని మనసు తీసివే ప్రభుతో సహవాసాన్ని పెంచు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అదే దేవుడు చెప్పినటువంటి నూతనంగా జన్మించడం అంటే. ఆ నూతనంగా జన్మించడానికి కావలసినటువంటి కృప ఆయన ఇస్తాడు, ఆ విశ్వాసాన్ని మనకు ఆయనే నేర్పుతాడు. దేవుని మీద ఆధారపడు. ఆ మాటే మరి పౌలు గారు కూడా చెప్పారు, ఎఫెసీయుల గ్రంథం 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం గమనిస్తే ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది, దేవుని కృప వలన మనం విశ్వాసంలోకి నడిపించబడి ఆ విశ్వాసాన్ని పొందుకుని ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామో అది దేవుని వలనే కలిగింది, మన వలన కాదు. కాబట్టి మీ పాపాన్ని మీరు ఓడించడానికి, మీ పాపం నుంచి మీరు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ప్రభువును అడగండి, ప్రభువా నన్ను విడుదల పొందించని. ఎప్పుడైతే మీరు నూతన సృష్టిగా మార్చబడతారో, ఎప్పుడైతే మీరు ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారో, మీరే నూతన సృష్టిగా మార్చబడతారు, అప్పుడు ఆ ఫలాన్ని మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు నూతన సృష్టి అయితేనే ప్రభు చెప్తున్నాడు ఆయన రాజ్యమును మీరు చూడగలరని. కాబట్టి మీరు దేవుని మీద ఆధారపడండి, దేవునితో సహవాసం పొందండి, ఆయన మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. ఇప్పటి వరకు ఏదైతే లేకుండా బ్రతకలేకపోయారో ఇక అది లేకపోయినా మీరు ఆనందంగా ఉంటారు. ఇప్పటి వరకు ఏ విషయాల కొరకైతే మీరు బాధపడి కృంగిపోయి వేదన చెందుతూ ఒంటరిగా ఉన్నారో అవన్నిటి నుంచి విడుదల పొంది సంతోషంలోనికి సమాధానంలోనికి నడిపింపబడతారు. భయం వద్దు, దేవుని మీద ఆధారపడి విజయ
విజయం సాధిద్దాం. ఆయన యొక్క సన్నిధిలో ఉంటూ నూతన సృష్టిగా ఆయన ద్వారానే ఆయన చేతనే మార్చబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవా, నీకు వందనాలు. మా జీవితాల్లో నీ కృపను అనుగ్రహించి బలపరచండి, దీవించండి. ఎందుకంటే మా శక్తి సరిపోదు, మా బలం సరిపోదు ప్రభువా. మా జీవితంలో నీ కృప ద్వారానే సమస్తం పొందగలుగుతాం. కాబట్టి నీ మీద ఆధారపడి నీ సహవాసంలో, నీ ప్రార్థనలో, నీతో ఉండేటువంటి విధానంలో ప్రభువా మేము ముందుకు వెళ్తూ ప్రభువా మా జీవితాల్లో ప్రభువా నూతన సృష్టిని పొందినట్లు సహాయం చేయండి. నీ యొక్క విశ్వాసం లేకపోతే, నీ కృప మా మీద ఇవ్వకపోతే ఈ వరాన్ని మేము పొందలేం ప్రభువా. ఇది నీ వరమే అని వాక్యం సెలవిస్తుంది గనక ఆ వరం మాకిచ్చి బలపరిచి దీవించి నడిపించమని యేసు నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.